ఓకే, సో మన ప్రీవియస్ వీడియోలో లైక్ మనం ఏం చూసుకున్నాం, సో ప్రోడక్ట్లో ఐ మీన్ ప్రోడక్ట్ టూల్స్లో వాలిడేషన్ టైప్, ఐ మీన్ వాలిడేషన్ అలర్ట్ అండ్ సెలెక్షన్, ఈ త్రీ టైప్స్ చూసుకున్నాం, రైట్? సో నౌ వి ఆర్ గోయింగ్ టు లుకింగ్ అట్ డైనమిక్ ఆప్షన్, ఐ మీన్ ఫిల్టర్స్. సో లెట్స్ ఏ గో టు ప్రోడక్ట్ టూల్స్ అగైన్. సో ప్రోడక్ట్ టూల్స్, సో న్యూ, సో ఇక్కడ మనకు టైప్లో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫిల్టర్స్, ఇందాక మనం చెప్పుకున్నాం రైట్, ప్రీవియస్గా చెప్పుకున్నాం ఏమని. సో ఫిల్టర్స్ ఇస్ నథింగ్ బట్ డైనమిక్ బండల్ అనమాట, అంటే మనకు డైనామికల్గా మనం వాల్యూస్ని ఎలా యాడ్ చేసుకుంటాం, డైనమిక్గా మనం ప్రొడక్ట్స్ని ఎలా చేసుకుంటాం. మనకు నార్మల్గా ఫిల్టర్స్ అంటే మనం ప్రొడక్ట్స్ని ఫిల్టర్ చేసుకుంటాం రైట్. ఫిల్టర్స్ అంటే నార్మల్గా మనం ప్రొడక్ట్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. సో ఎక్కడ ఫిల్టర్ చేసుకుంటాం మనం? నార్మల్గా ప్రోడక్ట్ని యాడ్ చేసుకున్నాక వెంటనే. సో లెట్స్ ఏ ఇక్కడ మనకు కోట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తాం. సో క్యాన్సిల్, ఐ మీన్ కోట్ లైన్ ఎడిటర్లోకి వెళ్తాం. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ఇక్కడ మనం ఫిల్టర్స్ని చూసుకుంటాం. సో బై డిఫాల్ట్గా ఈ ఫిల్టర్స్ని మనం, సో బై డిఫాల్ట్గా ఇక్కడ మనం ఫిల్టర్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం, అవునా? సో ఇక్కడ యాడ్ చేసుకొని ట్రై చేస్తాం, అవునా? సో అలా కాకుండా మనం ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకున్నప్పుడు, ప్రోడక్ట్స్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు ఎక్కడ యాడ్, ఐ మీన్ కోట్ లైన్ ఎడిటర్లో ఎలా యాడ్ చేసుకుంటాం? సో కోట్ లైన్ ఎడిటర్లో మనం ఎలా యాడ్ చేసుకుంటాం అనేది ఫిల్టర్స్ని యూజ్ చేసుకొని ట్రై చేస్తాం, రైట్? సో లెట్స్ ఏ నేను ఒక నెట్వర్క్ని ట్రై చేస్తాను. సో నెట్వర్క్ సెలెక్ట్, సో నెట్వర్క్ సెలెక్ట్. సో ఇక్కడ మనకు ఇంకొక ఫీచర్ని నేను క్రియేట్ చేసుకుంటాను, ఓకేనా? ఒక ఫీచర్ని క్రియేట్ చేసుకొని ఆ ఫీచర్లో మనం ప్రోడక్ట్స్ని డైనమిక్గా ఎలా యాడ్ చేసుకుంటాం, ప్రోడక్ట్స్ని డైనమికల్గా మనం ఎలా యాడ్ చేసుకుంటాం అనేది చూద్దాం. సో లెట్స్ ఏ ఫస్ట్ దానికి మనం ఫిల్టర్స్ని ప్రోడక్ట్ రూల్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ ప్రోడక్ట్కి వెళ్ళాలి. ఏ ప్రోడక్ట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్కి వెళ్ళేసి, సో లెట్స్ ఏ లెట్స్ క్రియేట్ వన్ ప్రోడక్ట్, ఐ మీన్ ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రోడక్ట్లోనే నెట్వర్క్. సో ఇక్కడ నేను అడిషనల్గా ఇంకొక ఫీచర్ని తీసుకుంటా. సో లెట్స్ ఏ ఇక ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ జియో ఐడియా ఉంది కదా, అడిషనల్గా నేను ఇంకొక ప్రోడక్ట్ని తీసుకుంటా. సో ఇంకో ఫీచర్ని తీసుకుంటున్నా, లెట్స్ ఏ సో డైనమిక్ అని ఒక నేమ్ తీసుకుంటాను. సో ఇక్కడ నంబర్ వచ్చేసి 40, అంటే లాస్ట్లో ఈ జియో బిఎస్ఎన్ఎల్ ఐడియా తర్వాత లాస్ట్లో ఇది నేను డిస్ప్లే చేయాలనుకోవడం, అందుకే 40 నంబర్ ఇస్తున్నాను. సో మ్యాక్సిమం 5 కానీ మినిమం వాల్యూ ఈక్వల్ టు 5, 1 మాక్సిమం ఈక్వల్ టు 5, అంటే ఇది ఎంత అంటే మాక్సిమం అప్ టు మనం 5 ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని అర్థం, రైట్? సో ఇక్కడ మనకు సో ఆప్షన్ సెలెక్షన్ మెథడ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు. సో ఆప్షన్ సెలెక్షన్ మెథడ్, సో ఇక్కడ మనం డైనమిక్ అని తీసుకుంటాం. సో ఇక్కడ మనం డైనమిక్ అని తీసుకుంటాం. సో ఇక్కడ మనం డైనమిక్ అని తీసుకుంటే మనకు ఫిల్టర్స్ని డైనమిక్గా యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఒక ప్రోడక్ట్కి డైనమిక్ ఒక ఫీచర్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆప్షన్ సెలెక్షన్ మెథడ్లో డైనమికల్గానే మనం యాడ్ చేసుకుంటాం, ఓకేనా? సో డైనమికల్గా మనం యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకున్న తర్వాత, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రోడక్ట్ రూల్లోకి వెళ్ళేసి క్రియేట్ చేస్తాం. సో లెట్స్ గో టు ప్రోడక్ట్ రూల్స్, సో న్యూ. సో ఇక్కడ మనకు వచ్చేసి సో డైనమిక్, డైనమిక్ ప్రోడక్ట్ రూల్ ఇట్స్ యాక్టివ్. సో ఇక్కడ ఫిల్టర్స్ తీసుకుంటాం. సో కండిషన్స్ ఆల్ కండిషన్స్, సో ప్రోడక్ట్, సో ఆల్ కండిషన్ ప్రోడక్ట్ని తీసుకుంటాం. సో ఎవాల్యుయేషన్ ఈక్వల్ టు ఆల్వేస్, ఎవాల్యుయేషన్ ఈక్వల్ టు ఆల్వేస్ తీసుకుంటాం, సేవ్. ఓకే, సో ఎప్పుడైనా కూడా మన ప్రోడక్ట్ రూల్స్ ఫైర్ అవ్వాలంటే మనం కింద ఏం చేసుకుంటాం, సో కాన్ఫిగరేషన్ రూల్లో ఖచ్చితంగా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? సో యాక్టివ్. సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి మనకు నెట్వర్క్స్. తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ ఫీచర్, ఇక్కడ ఆప్షన్ చూసినా ప్రోడక్ట్ ఫీచర్, ఏ ఫీచర్లో మీరు ఫైర్ చేయాలనుకుంటున్నారు ఈ డైనమిక్ ఫిల్టర్ని, ఏ ఫీచర్లో మీరు ఫైర్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా ఫీచర్ని, సో డైనమిక్ ఇక్కడ వచ్చేసి మనకు సర్చ్,
ప్రోడక్ట్ ఫీచర్ డైనమిక్, డైనమిక్ని సెలెక్ట్ చేసుకుంటాం సేమ్. ఓకేనా? సో ప్రోడక్ట్ రూల్లో మనం ప్రోడక్ట్ ఫిల్టర్స్ తీసుకు టైప్ ఫిల్టర్స్ తీసుకున్నాం. ఫిల్టర్స్ అంటే ప్రోడక్ట్ని ఫిల్టర్ చేస్తాం. ఎలా ఫిల్టర్ చేస్తాం? డైనమికల్గా ఫిల్టర్ చేస్తాం. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రోడక్ట్ రూల్ క్రియేట్ చేస్తామో దాని కింద మనకు కన్ఫిగరేషన్ రూల్లో కూడా ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్లో ఫైర్ చేయాలనుకుంటున్నా యాడ్ చేసుకుంటాం. ప్రోడక్ట్ ఫీచర్ వచ్చేసి మనం డైనమిక్ ఫీచర్ని క్రియేట్ చేసుకున్నాం కదా నెట్వర్క్స్లో, అక్కడ మనం ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకుంటాం, ఐ మీన్ ఇక్కడ ఫీచర్ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత సో యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? సో యాడ్ చేసుకున్న తర్వాత యాక్షన్స్. సో ఈ యాక్షన్స్లో మనం ఫిల్టర్ కండిషన్స్ని పెట్టుకోవాలి. యాక్షన్స్లో మనకు ఫిల్టర్ కండిషన్స్ని పెట్టుకోవాలన్నమాట. దేన్ని ఫిల్టర్ చేసుకుంటే ఏం కావాలి? సో ఇక్కడికి వచ్చేసి మీకు కిందకు వస్తే డిఫాల్ట్ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో డిఫాల్ట్ ఫిల్టర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏ ప్రోడక్ట్లో ఫైర్ కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం నెట్వర్క్స్. సో ఇక్కడ వచ్చేసి టార్గెట్ ఫీల్డ్ వచ్చేసి మనకు లెట్స్ సే ప్రోడక్ట్ కోడ్ స్టార్ట్స్ విత్, లేకపోతే ప్రోడక్ట్ కోడ్ నాట్ ఈక్వల్ టు ఫిల్టర్ వాల్యూ, నేను సాఫ్ట్వేర్ అని ఇస్తాను. మీకు కావాల్సిన వాల్యూస్ మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఫిల్టర్ చేయాలనుకుంటే ఆ వాల్యూస్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. నాట్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ అని ఇస్తాను. సాఫ్ట్వేర్ కాకుండా నాకు సపోర్ట్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఆ సపోర్ట్ ప్రోడక్ట్స్ని నేను డిస్ప్లే చేసుకుంటాను. ఓకేనా? ప్రోడక్ట్ కోడ్ నాట్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఒక కండిషన్ని యాడ్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇది మనం డైనమిక్గా ప్రోడక్ట్ రూల్ని క్రియేట్ చేసుకున్నాం, ఫిల్టర్ తీసుకున్నాం, టైప్ ఫిల్టర్ తీసుకున్నాం. తర్వాత కింద కాన్ఫిగరేషన్ రూల్లో నెట్వర్క్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫీచర్ వచ్చేసి డైనమిక్ అనే ఫీచర్ని యాడ్ చేసుకున్నాం. ఈ డైనమిక్ ఫీచర్ మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం? నెట్వర్క్ ప్రోడక్ట్లో ఫీచర్ని క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ఫిల్టర్ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ డిఫాల్ట్ ఫిల్టర్ కింద ఒక యాక్షన్ని యాడ్ చేసుకున్నాం, రైట్? సో నౌ గో టు కోట్. సో ఇది మనకు ఎలా కనిపిస్తుంది కోట్లైన్ ఎడిటర్లో? మనకు అది ఎలా కనిపిస్తుంది? సో నౌ ఎడిట్ లైన్స్. సో యాడ్ ప్రోడక్ట్స్. అప్లై. సో నెట్వర్క్స్ సెలెక్ట్. ఇక్కడ చూడండి, మనం కొత్తగా త్రీ ఫీచర్స్, ఒక ఫీచర్ని క్రియేట్ చేస్తున్నాం, రైట్? సో జియో, బిఎస్ఎన్ఎల్, ఐడియా, ఇవి మనకు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ త్రీ ఫీచర్స్. సో ఇప్పుడు మనం ఫోర్త్ ఫీచర్ని క్రియేట్ చేస్తున్నాం డైనమిక్ అని. ఫోర్త్ ఫీచర్ని మనం క్రియేట్ చేసుకున్నాం డైనమిక్ అని, రైట్? సో లెట్స్ గో టు దట్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్స్. సో నెట్వర్క్. సో ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో మనం ఒక ఫీచర్ని క్రియేట్ చేసుకున్నాం, సో డైనమిక్ అని. సో దీనికి వచ్చేసి నంబర్ వచ్చేసి దీనికి మనం 40 ఇచ్చాం. సో 40 ఇచ్చినాం కాబట్టి అందుకని మనకు ఇది లాస్ట్లో కనిపిస్తుంది ఆర్డర్ నెంబర్లో. అదే మీరు 10 ఇచ్చి దీనికి ఇక్కడ ఆర్డర్ రీఆరేంజ్ చేసుకుంటే మనకు డైనమిక్ అనేది టాప్లో కనిపిస్తుంది. ఓకేనా? ఈ డైనమిక్ అనేది మీకు ఇక్కడ టాప్లో కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ మనము ప్రోడక్ట్ రూల్లో ఈ డైనమిక్ అనే ప్రోడక్ట్ రూల్లో మనం ఫిల్టర్స్ కండిషన్ పెట్టుకున్నాం. సపోర్ట్ ప్రోడక్ట్స్ కావాలన్నట్టుగా పెట్టుకున్నాం, నాట్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ అని పెట్టుకున్నాం. అది మనకు సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. సో లెట్స్ సే యాడ్ ఆప్షన్స్. సో డైనమిక్ యాడ్ ఆప్షన్ ఇక్కడ మనకు క్లిక్ చేస్తే, ఇక మామూలుగా ఫీచర్ కింద మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా డైనమిక్ ఫీచర్ని క్రియేట్ చేసుకునే యాడ్ ఆప్షన్స్, యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం మళ్ళీ అగైన్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏవైతే కావాలనుకుంటున్నాం అక్కడ. సో ఇక్కడ చూస్ ద అట్లీస్ట్ వన్ నాట్ మోర్ బట్ మోర్ దాన్ 5. ఎందుకు అంటే ఇక్కడ మనం డైనమిక్గా ఏం ఇచ్చాం? ఇక్కడ మనం ఇక్కడ ఫీచర్లో ఒకటి మినిమం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాక్సిమం 5 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నైతే ప్రోడక్ట్స్ డిస్ప్లే ఉంటాయో దీంట్లో మినిమం అప్ టు 5 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండు కావాలంటే రెండు, మీ ఛాయిస్ అది. అలా మనం ప్రోడక్ట్స్ని ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాం. ఫిల్టర్ చేసుకొని యాడ్, ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం నార్మల్ ఫీచర్స్లో. సో ఇక్కడ మనం డైనమిక్ ఫిల్టర్స్లో ఫీచర్స్లో ఏం చేసుకుంటాం, ఫిల్టర్స్లో ఏం చేసుకుంటాం? ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అగైన్, సో అగైన్ యాడ్ ఫిల్టర్స్, యాడ్ ఆప్షన్స్ అగైన్, అగైన్ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మళ్ళీ యాడ్ చేసుకుంటాం మనం. సో ఇలాగ, సో ఇలాగ. ఇంకా ఫ్యూచర్లో మనకి ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయనుకోండి, ఫ్యూచర్లో మనకి ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయనుకోండి, ఈ డైనమిక్గా ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ యాడ్ అయిపోతూ వస్తాయి.
కొత్తగా మనం ఏమైనా ప్రోడక్ట్స్ని క్రియేట్ చేస్తే, ఫ్యూచర్లో మనం కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, ప్రోడక్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కింద, లేకపోతే ప్రోడక్ట్ కోడ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో ఒకటి, సో ఆ ఫిల్టర్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం కదా. సో వాటిని ఇక్కడ యాడ్ చేసుకుంటూ అవి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్. సో ఇలా, సో మనం అప్ టు 5 ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటాం, అప్ టు 5 ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకుందాం. సో ఇది మనకు ఫిల్టర్ యొక్క ఆప్షన్ అనమాట, ప్రోడక్ట్ రూల్స్లో ఇది ఒక మనకు ఫిల్టర్. సో లెట్స్ సే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఐడియా 100 GB. సో ఇట్ విల్ సెలెక్ట్ సెలెక్షన్ ఇది, రైట్. సో నేను బిఎస్ఎన్ఎల్ మీన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకు క్వాంటిటీ నేను 6 ఇస్తాను, క్వాంటిటీ 6, సే క్వాంటిటీ 6 ఇస్తే మనం సేవ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు అలర్ట్ అనేది ఫైర్ అయిపోయింది. సో వ్యాలిడేషన్ టైప్ తీసేసి మనం అలర్ట్ పెట్టుకున్నాం అక్కడ, అందుకనే ఓన్లీ అలర్ట్ మాత్రం ఫైర్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యూ కెన్ కంటిన్యూ, లేదు క్యాన్సిల్ అంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫిల్టర్ యొక్క ఆప్షను. సో ఇది మనకు ఎప్పుడైతే మనం దీన్ని అన్చెక్ చేస్తామో, లెట్స్ సే సో దీన్ని ఐడియా 100 GB సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు బిఎస్ఎన్ఎల్ 100 GB, బిఎస్ఎన్ఎల్ 500 GB సెలెక్ట్ అయిపోతుంది. ఇది మనకు సెలెక్షన్ ఆప్షన్, రైట్. తర్వాత ఇక్కడ మన క్వాంటిటీ మోర్ దాన్ 5 ఇస్తే, మోర్ దాన్ 5 ఇచ్చినప్పుడు మనకు సేవ్ చేస్తే మనకు అలర్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అయిపోతుంది. అక్కడ ప్రోడక్ట్ రూల్లో మీరు టైప్ అలర్ట్ బదులుగా వ్యాలిడేషన్ తీసుకున్నారంటే వ్యాలిడేషన్ ఎర్రర్ మెసేజ్ మీకు త్రో చేస్తుంది, ఓకేనా. సో ఇది మీకు ప్రోడక్ట్ రూల్స్. ఇది ప్రోడక్ట్ రూల్స్లో సెలెక్షన్, ఐ మీన్ వ్యాలిడేషన్, అలర్ట్, సెలెక్షన్, ఫిల్టర్, ఇవి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ మీకు క్లియరా? కంటిన్యూ. సో ఇక్కడ మీకు ఏవైతే ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేసుకున్నారో ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ ఇక్కడ ఉంటాయి. సో సేవ్, సేవ్ చేసుకుంటే మనకు లైన్ ఐటమ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి, ఓకేనా. సో ఇందులో ఏమో డౌట్స్ ఉన్నాయి మీకు? క్లియరా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అది క్లియర్ అయిపోతుంది. సరే, మీరు క్లియరా? ఓకే, సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అది ఏంటనేది, ఓకేనా. ఓకే, ఓకే. రేపు సేమ్ టైం జాయిన్ అయిపోండి. సో మనం వేరే క్లాస్ చెప్పుకుందాం అండి, ఓకేనా. నిన్న దాంట్లో డౌట్ ఉంది. ఓకే, ఒక నిమిషం.